ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు రాజమండ్రి రావడం జరిగిందనమాట. సో రాజమండ్రిలో మనం చక్రధర్రావు గారు వారిని కలవడం జరిగింది. సో గతంలో వీళ్ళు మన దగ్గర ప్లాన్ తీసుకున్నారు. వీళ్ళ అమ్మాయి లక్ష్మి, సో ఈమె యుఎస్లో ఉంటుంది. సో మన హరివాస్తు ఛానల్ చూసి రాజమండ్రిలో ఒక ఉత్తరం ఫేసింగ్కి సంబంధించిన ప్లాన్ అనేది మనం డిజైన్ చేసాం ఆమె కోసం. సో కంప్లీట్ ఫ్యామిలీ వాళ్ళ నక్షత్రాలన్నీ తీసుకొని పర్ఫెక్ట్ కొలతలతో మనం ఈ ఇంటిని డిజైన్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ ప్రజెంట్ ఎట్లా ఉంది కండిషన్ ఒకసారి చూడడానికి మనం ఒక విజిట్ తీసుకోవడం జరిగింది. సో ఇక్కడికి వచ్చాము. సో ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి కంప్లీట్గా హౌస్ అనేది. సో ఫోర్ సెంటర్స్ అనేవి కంప్లీట్గా దీంట్లో క్లియర్ చేశాం. సో దీని యొక్క డీటెయిలింగ్ ఎక్స్ప్లెనేషన్ నేను కంప్లీట్ మీ వీడియో చూపిస్తూ నేను చేస్తాను. ఇదే వీడియోలో మీరు చూస్తూ ఉండండి. సో ఇక్కడ మనకు అసలు మేస్త్రి గారి అనుభవం ఏంటి అంటే, స్థాపత్య వేదం ఒరిజినల్ వాస్తు రహస్యాలతో ఒక ఇంటి నిర్మాణం చేస్తే అసలు ఆ పని ఎట్లా నడుస్తుంది అనే కొన్ని ఇన్ఫర్మేషన్స్, కొంత ఇన్ఫర్మేషన్ మన అందరికీ తెలియాలి. సో మన ప్రేక్షకులకు తెలియాలి కాబట్టి అసలు వీటికి సంబంధించిన వివరణ ఏంటి అని ఒకసారి మనం అడుగుదాం. సో మీ పేరండి? శ్రీను. శ్రీను. సో శ్రీను గారు, సో శ్రీను గారు, ఇప్పుడు మనం ఈ ప్లాన్ అనేది ఒక 3 మంత్స్ 4 మంత్స్ బ్యాక్ ఇచ్చాం. సో 3 మంత్స్ బిఫోర్ నుంచి మీకు వర్క్ స్టార్ట్ అయింది. ఇప్పుడు స్టేజ్ వచ్చేసేసి గ్రౌండ్ ఫ్లోర్ కంప్లీట్గా అయిపోయింది, ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది, దానిపైన పెంట్ హౌస్ కూడా వేసేస్తున్నారు. వర్క్ అనేది ఎట్లా ఫాస్ట్నెస్ అయింది మీ ప్రకారంగా, అంటే మిగతా బిల్డింగ్లకు కంపేర్ చేసి ఎట్లా అయింది? స్పీడ్గా అయింది, చాలా స్పీడ్గా అయింది. స్పీడ్గా అయింది. 3 నెలల్లో ఇంత అంటే గ్రేటా నార్మలా? గ్రేటెడ్. కానీ మధ్యలో ఏదో వర్షాలు వచ్చి ఇంకా ఆగింది, లేకపోతే ఇంకా స్పీడ్గా అయిపోయాను. లాస్టింగ్ దగ్గర కూడా అయిపోయేది, లాస్టింగ్ కూడా అయిపోయింది. ఓకే, ఈ ఇల్లు చేసేటప్పుడు మీ అనుభవాలు ఎట్లా అనిపించినాయి? అంటే వర్కర్స్ సతాయించడం కానీ, టైంకి సామాన్ కానీ మెటీరియల్ కానీ అందకపోవడం లాంటివి ఏమైనా సమస్యలు? సామాన్లు ఒకటి లేదు, ఎప్పటికప్పుడు మెటీరియల్. ఇదే విషయము ఇప్పుడు వేరే బిల్డింగ్ కి మనం కంపేర్ చేసినప్పుడు అక్కడ సామాన్లు దొరకని పరిస్థితి, కొంచెం ఇబ్బందుల పరిస్థితి, ఇబ్బందులు అవుతాయి, డబ్బుల పరిస్థితి, ఇవన్నీ అబ్జర్వ్ చేశారా? ఇబ్బంది అవుతాయి. దానికి దీనికి అబ్జర్వేషన్ ఏమైనా చేశారా? దానికి చాలా తేడా అండి. మీకు ఫోర్ సెంటర్స్ ఏది లోటు లేదండి? ఏమీ లోటు లేదు, ఏమీ లోటు లేదు. వర్క్ అంటే వర్క్, వర్క్ అండి. మేస్త్రి ఏమైనా సతాయించడం? అబ్బా వాలంటీ ఏమి లేవండి. టైం టు టైం అందరూ రావడం, టైం రావడం, టైంకి దీపడం, వెళ్ళిపోవడం. సో ఒరిజినల్ శాస్త్ర రహస్యాల ప్రకారం మనం ఖచ్చితంగా నిర్మాణం చేస్తే, ఆయాది గణితం మర్మస్థానాలన్నీ కాపాడుతూ గనక మనం నిర్మాణం చేస్తే మనకు 100% ఈ విధమైనటువంటి రిజల్ట్ ఉంటుంది. సో యాక్చువల్గా మాది హరివాస్తు అండి. హరివాస్తు యూట్యూబ్ ఛానల్ మీరు చూసారా? చూసారా? ఓ ఓకే, నాకు ఐడియా లేదేమో అనుకుంటున్నా. సరే, ఇప్పుడు నా ఛానల్లో ఇట్లాంటి ఎన్నో రహస్యాలని నేను చెప్తూ ఉంటాను. సో ఇప్పుడు రియల్ టైంలో మీరు ఒక మేస్త్రిగా ఇక్కడ వర్క్ చేస్తున్నారు, ఈ వర్క్ చేసేటప్పుడు మీకు అసలు ఏ విధమైనటువంటి ఫీలింగ్ కలిగింది? అంటే ఒరిజినల్ రూల్స్ ప్రకారం నేను ఏదైతే యూట్యూబ్లో చెప్తానో 10 మంది బాగుండాలి, వాటి కోసం నేను కొన్ని కొలతలు తీసుకొని అది పక్కాగా ఇంప్లిమెంట్ చేయమని చెప్తూ ఉంటాను. అవునా? సో ఈ ఇంప్లిమెంటేషన్ మీరు రియల్ టైంలో చేశారు కదా, మీ అనుభవాలు ఏంటి మా ప్రేక్షకులకు చెప్పండి. అక్కడ మా అనుభవం అయితే మేము చాలా బాగా చేసామండి వర్క్, మాకేం ఇబ్బంది లేదండి, అంతా చాలా బాగా చేసాం. అది చేశారు, నేను అది అంటలేను. అంటే ఇట్లాంటి నిర్మాణం చేస్తే అసలు మీకు ఎంత ఫాస్ట్నెస్, అంటే ఏమేం ఫాస్ట్ గా మేము బయట వెళ్ళేది చేయలేరండి? చేయలేదు, చేయలేదు. నేను అనేది అట్లా కాదు, అంటే దీంట్లో ఏమన్నా ఎనర్జీస్ కనబడుతున్నాయా? అంటే ఎంత కరెక్ట్ పర్ఫెక్ట్ గా ప్లాన్ అది, వాచ్ పేపర్ గీసిన మూలనే పని బాగా అయింది. మీకు ఎట్లా అనిపిస్తుంది? సో మనం ఒరిజినల్ రూల్స్ ప్రకారం కడితే బెస్టా, నార్మల్ గా తీసుకుంటే బెస్టా? ఒరిజినల్ గా తీసుకుంటేనే బెస్ట్ అండి. ఇప్పుడు ఇల్లు కట్టిన ఫీలింగ్ ఏంటి? ఒరిజినల్ గా చేయబట్టే పని బాగా అయిందండి, పర్ఫెక్ట్ అయింది. సో 4 సెంటర్స్ ఓపెనింగ్ వల్ల మీకు వర్క్ ఫాస్ట్ అవుతుంది. వెళ్తురు ఎట్లా ఉంది ఇంట్లో? వెళ్తురు బాగా ఉంది. ఆ పైన ఓపెన్ చేస్తే బ్రహ్మస్థానం. సో ఇంకా మా ప్రేక్షకులకు ఏమైనా చెప్తారా మీ అనుభవాలు? నా యూట్యూబ్ ఛానల్ చూసారు కదా, మీకు ఏమైనా అనుభవాలు ఉంటే చెప్పండి. చాలా బాగా జరుగుతుందండి. మన ఛానల్ ఎట్లుంది చెప్పండి? చాలా బాగా చేశారు ఛానల్. మా ఛానల్ గురించి చెప్పండి ఏమన్నా. మీ ఛానల్ గురించి అయితే చాలా బాగుందండి. అక్కడ చూసి చెప్పండి. బాగుందండి, మీ బాగుండి బట్టే వర్క్ కూడా ఎలా అయిందండి. నేను అనేది ఎట్లా అంటే, ఇచ్చిన వల్ల ప్లాన్ ఇచ్చిన వల్ల బాగా అయింది. అయితే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు నా ఛానల్ చూసారా మీరు? ఒక ప్రేక్షకుడిగా నా ఛానల్ చూస్తే మీకు ఏమనిపించింది అని అడుగుతున్నాను. బాగుందండి, బాగుండి బట్టే చేయగలిగారు. మీ కొలతలు అన్ని కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా ఉండబట్టే. కొలతలు అడగట్లేదండి, నా ఛానల్లో నేను సమాచారం ఎంత చూస్తున్నాను, బాగుందని ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్ గా ఇస్తున్నానా? సరే ఓకేనండి. సో శ్రీను గారు కొంత ఇన్ఫర్మేషన్ చెప్పారు. సో మనం ఇప్పుడు ఒకసారి మొత్తం ఇల్లు అనేది కంప్లీట్ గా మీకు చూపిస్తాను. ఎక్కడెక్కడ ఎట్టెట్లా డిజైన్ చేస్తాం, కంప్లీట్ గా ప్లాన్ ఏంటి అనేది మీకు మొత్తం చూపిస్తాను నేను. చూడండి,
సో ఇప్పుడు ఇల్లు ఎట్లా ఉంది, మనం ఎట్లా కన్స్ట్రక్షన్ చేసాం, ఇక్కడ ఎట్లాంటి ప్లాన్ డిజైనింగ్ ఇచ్చాము, సో ఒక్కసారి మీకు మొత్తం చూపిస్తాను, నేను ఒకసారి చూస్తూ ఉండండి. సో ఇది మెయిన్ గా నార్త్ ఫేసింగ్ హౌస్ అండి. సో వాయువ్యంలో మనకు మెట్లు ఇవ్వడం జరిగింది, మెట్ల కింద ఇక్కడ గోడ మనం రికమెండ్ చేయలేదు, అది వాళ్ళు మర్చిపోయి దాన్ని గోడ కట్ చేయడం, అంటే కట్టడం జరిగింది, మళ్ళీ దాన్ని కట్ చేయడం అని చెప్పి ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో అది నెక్స్ట్ దాంట్లో కట్ చేసేస్తారు, ఇంకొక 1-2 డేస్లో కట్ చేస్తా అని చెప్పేశారు. దాని తర్వాత ఈశాన్య కార్నర్లో ఎక్స్టెన్షన్లో మనం ఒక స్టెప్స్లో సపరేట్గా, దాని తర్వాత ఇంటి నుంచి గ్యాప్ ఇచ్చి మనం లిఫ్ట్ని తీసుకోవడం జరిగింది. ఇది వచ్చేసేసి మనకు ఈస్ట్కి సంబంధించిన డోర్ అండి. యాక్చువల్ ఈస్ట్ డోర్ మీద వీళ్ళు పిల్లర్ తీసుకున్నారు, యాక్చువల్ స్ట్రెంగ్త్ సరిపోవట్లేదని పిల్లర్ తీసుకున్నారు, కానీ డోర్ పెట్టేటప్పుడు అనేది ఈ విషయం మీరు గమనించలేదు. సో దాన్ని ఖచ్చితంగా రిమూవ్ చేయమని చెప్పాం. సో అది మళ్ళీ దాన్ని ఎట్లా సెట్ చేస్తారనేది ఇంజనీర్ని పిలిపించి అక్కడ సెట్ చేస్తారు. సో అదొక మిస్టేక్ జరిగింది. సో ఈ 2 మిస్టేక్స్ అయితే మేజర్గా మనకు అక్కడ కనబడడం జరిగింది. సో ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు క్లియర్ ఓపెనింగ్, దాని తర్వాత సౌత్ నుంచి నార్త్ వరకు క్లియర్ ఓపెనింగ్ చేయడం జరిగింది. సో మనకి ఇందులో ఆల్రెడీ ఇంతకుముందు కట్టడంలోనే గేట్స్ ఉన్నాయన్నమాట. నార్త్ గేట్ ఉంది, ఈస్ట్ గేట్ ఉంది, సౌత్ గేట్ ఉంది. సో ఈ 3 గేట్స్ సంబంధించి ఆల్రెడీ అందరికీ తెలిసిందే. సో ఇక్కడ నుంచి చూడండి, అది అక్యురేట్గా మనకు నార్త్ సెంటర్ అన్నమాట. సో నార్త్ సెంటర్ 2 విండోస్, ఈస్ట్ సెంటర్ 2 విండోస్. సో ఈ విధంగా దీంట్లో మనం సెటప్ చేసుకున్నాం. సో ఈశాన్యంలో మనం పూజా గదిని ఇచ్చాం. సో పడమర చూస్తే కనుక మనకు సెంటర్ ఓపెనింగ్ చిన్న బెడ్రూము, ఇది వచ్చేసేసి నైరుతి బెడ్రూము. నైరుతి బెడ్రూమ్లో అటాచ్డ్ టాయిలెట్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఎక్స్టెన్షన్స్ ఎక్కడ తీసుకోవట్లేదు అన్నమాట మనము. సో ఎక్స్టెన్షన్లో టాయిలెట్స్ అని మాట్లాడుతుంటాం కదా, సో అవన్నీ ఇందులో తీసుకోవడం జరగలేదు. సో 4 సెంటర్స్ ఓపెనింగ్ అనేది తీసుకున్నాం. దీంట్లో బ్రహ్మసూత్రం, సోమసూత్రం, యమసూత్రం, ఇవి మనకు చాలా క్లియర్గా దీన్ని సెట్ చేసుకోవడం జరిగిందనమాట. సో ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్ అనమాట సెంటర్ టు సెంటర్ ఓపెనింగ్లో. సో ఇది ఒక బెడ్రూమ్ తీసుకొని ఇదే బెడ్రూమ్కి మనం వాయువ్యంలో, అంటే ఈ బెడ్రూము దాని తర్వాత వాయువ్యం, ఈ 2 బెడ్రూమ్స్కి మిడిల్లో మనం 2 టాయిలెట్స్ తీసుకోవడం జరిగిందనమాట. ఒకటి కామన్ టాయిలెట్ లాగా, ఇంకోటి అటాచ్డ్ టాయిలెట్ లాగా దీన్ని తీసుకోవడం జరిగింది. సో రెండు గెస్ట్లు వస్తే సపరేట్గా కూడా పెట్టుకోవడం జరిగింది. సో నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ హాల్లో నుంచి మళ్ళీ అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు మళ్ళీ నార్త్ వైపు చూడండి, ఇది నార్త్ వైపు ఎంట్రన్స్. సో నార్త్ నుంచి అక్కడ ఒక కార్నర్లో ఒక రూమ్ వచ్చిందనమాట. ఇది ఇంకొక రూమ్ అనమాట ఇది. సో ఈ రూమ్ వచ్చేసి వాయువ్యపు రూమ్, ఎవరన్నా గెస్ట్లు వస్తే కామన్ బాత్రూమ్గా దీంట్లో వాడుకోవడానికి మనం పెట్టడం జరిగింది. ఇది వచ్చేసేసి మనకు సెప్టిక్ ట్యాంక్. సో స్టెప్స్ నుంచి ఒకసారి మన పైకి వెళ్తే చూద్దండి. సో స్టెప్స్ వచ్చేసేసి మనం క్లాక్ వైజ్ ఇవ్వడం జరిగింది. సో కొంచెం ఇంజనీర్ గారు అది మర్చిపోయారు పాయింట్ అనేది. సో ఈ విధంగా తీసుకుంటే అసలు ఇంటికి టచ్ కావద్దు అని నేను చెప్పింది ఇదేనేమో అని అనుకున్నారు వాళ్ళు. సో అదొకటి మళ్ళీ మర్చిపోవడం జరిగింది అనమాట. సో ఇప్పుడు ఇది మెయిన్ నార్త్ ఎంట్రన్స్ అనమాట. సో నార్త్ ఎంట్రన్స్ కనుక మనం చూస్తే నార్త్ నుంచి సౌత్ వరకు చాలా క్లియర్ ఓపెనింగ్, దీనిని యోని సూత్రం అంటాం. సో ఈ యోని సూత్రం అనేది ఖచ్చితంగా మనం పాటించాల్సిందే. ఇక్కడ మీ కిటికలతో ఏదైతే కనిపిస్తుందో ఇది వచ్చేసి బ్రహ్మస్థానం. ఈ బ్రహ్మస్థానంలో 4 సెంటర్ లైన్స్ ఎట్లా గీసారు చూడండి. సేమ్ టు సేమ్ ఓపెనింగ్ అనేది మనం పైన కూడా చేసుకుంటాం అనమాట. ఇది ఈస్ట్ నుంచి వెస్ట్ క్లియర్ ఓపెనింగ్ లైన్. సో తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలు చాలా క్లియర్గా మనం ఓపెన్ చేయడం జరిగింది. సో మళ్ళీ ఎక్కడ మిస్టేక్ రాకుండా విండోస్ అనేవి అట్లా హోల్డ్ చేశారు. మనం వచ్చిన తర్వాత దానికి సంబంధించిన కరెక్షన్ ఇచ్చేసాం. కరెక్షన్ ఇచ్చేసిన తర్వాత అది పర్ఫెక్ట్గా అయిపోయింది అనమాట. ఇంకా దాన్ని ముట్టుకోవాల్సిన పని అనేది ఉండదు. సో ఈ విధంగా మనము తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలు, యోని సూత్రం, బ్రహ్మసూత్రం, సోమసూత్రం ఇవన్నీ మనం చాలా క్లియర్గా వీళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ బాల్కనీ వచ్చింది. మళ్ళీ కార్నర్లో గోడ కట్టకుండా జస్ట్ రేలింగ్ పెట్టేసేసి లేదంటే గ్రిల్ పెట్టేసేసి మనం రికమెండ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా 4 సెంటర్స్ అనేది చాలా చాలా క్లియర్గా తీసుకున్నారు. మనకు ఈ హౌస్ ప్లానింగ్కి సంబంధించి 3 బెడ్రూమ్స్ అనమాట. టోటల్గా 3 బెడ్రూమ్స్, చాలా పెద్ద హాల్, కిచెను, దాని తర్వాత పూజా గదిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఇంకా రిమైనింగ్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, G+3 అనమాట. చూస్తూ ఉంటాం.